ఉన్మాదిగా మారిన ప్రేమికుడు కటకటాల పాలయ్యాడు. ప్రేమను నిరాకరించిందని విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన కసాయి ఊతలు లెక్కిస్తున్నాడు. అమ్మాయిపై దాడి చేసిన 24 గంటల్లోనే ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు విజయనగరం పోలీసులు. ఇతనే ఆ ప్రేమోన్మాది. పేరు కుస్మంచి విక్రమ్. విజయనగరం జిల్లా ఎస్కోట గ్రామస్థుడు. విజయనగరం గాజుల రేగలో తన సమీప బంధువైన యువతిపై దాడికి పాల్పడి కటకటాలు పాలయ్యాడు ఈ కసాయి. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు విక్రమ్. తరచూ దూషించేవాడు, ప్రేమించాలని వెంటపడేవాడు, బెదిరించేవాడు. దీంతో భయపడ్డ ఆ అమ్మాయి విక్రమ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు విక్రమ్ తల్లిదండ్రులతో మాట్లాడి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా విక్రమ్ తీరులో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా పెరిగాయి. ప్రేమోన్మాది వేధింపులు తట్టుకోలేక యువతి మధ్యలోనే చదువు ఆపేసింది. ఇంట్లోనే ఉంటోంది. ఈ మధ్యకాలంలో యువతి బయట కనిపించకపోవడంతో విక్రమ్ కోపంతో రగిలిపోయాడు. తన ప్రేమను అంగీకరించని అమ్మాయిని ఎలాగైనా చంపాలనుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తన స్వగ్రామమైన ఎస్కోట్ నుంచి బయలుదేరిన విక్రమ్ దారిలోనే ఓ పదునైన కత్తిని కొన్నాడు. నేరుగా గాజుల రేగలోని యువతి ఇంటికి వెళ్లాడు. తీవ్ర ఆగ్రహంతో ఇంట్లోకి వస్తున్న విక్రమ్ను అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై దాడి చేసి ప్రక్కకు నెట్టేసిన విక్రమ్ యువతి మెడపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి యువతిని చంపేందుకు ప్రయత్నించాడు. రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తమ కళ్ల ముందే తమ కూతురిపై దాడి చేయటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమను నిరాకరించిన తన ప్రియురాల్ని చంపేశానన్న ఆనందంతో అక్కడి నుంచి పారిపోయాడు విక్రమ్. వెంటనే అమ్మాయిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రశాంత జిల్లాల్లో కలకలం రేపిన ఈ ఉన్మాది చర్యను పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. ప్రేమోన్మాదిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. మీద హత్యాయత్నం కేసు, అలాగే నిర్భయ చట్టం, అలాగే ఐపీసీ సెక్షన్ ఉన్నటువంటి 354 చట్టాలు అన్నీ కూడా అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిని హత్య చేయబడడం, అమ్మాయి మీద జరిగినటువంటి అన్ని రకాల దోపిడీలను కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి హాస్పిటల్ కోరుకుంటుంది. ఇతన్ని న్యాయస్థానం ఆధారపరిచి అతను చేసినటువంటి దానికి తగిన విధంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారికి విజ్ఞప్తి చేస్తాం. తనకు దక్కని ప్రియురాలు ఇంకెవరికి దక్కకూడదన్న కసాయి ప్రియుడు చివరకు ఆమె ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రేమోన్మాది కిరాతకం విజయనగరంలో సంచలనంగా మారింది.